ఈరోజు హవేలీ గణపూర్ మండల కేంద్రంలోని శ్రీ సాయి శ్రీనివాస గార్డెన్లో మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కంటి వెలుగు, రైతులకు 24 గంటల కరెంటు, కాళేశ్వరం కేసీఆర్ కిట్ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. గతంలో 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. రాబోయే రోజుల్లో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఆత్మీయ సమ్మేళనం జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి వెంకటరెడ్డి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, జెడ్పీటీసీ సుజాత శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు కలెద్, మండల నాయకులు సాప సాయిలు, సతీష్రావు మేకల సాయిలు, రామచంద్రారెడ్డి, శ్రీహరి, నరేందర్ రెడ్డి, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, చైర్మన్లు, డైరెక్టర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆశీర్వాదం, నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల
కేసీఆర్ పెంచిండు, భూమి విలువ కేసీఆర్ పెంచిండు,